CPI Party Vemulada Niyojakavarga Mukhya Nayakula Samavesham Vemulada Pattanamlo Nirvahincharu. Samaveshaniki Adhyakshudiga Kadari Ramulu Vyavaharinchaga Karyakramaniki Mukhya Atithiga CPI Jilla Karyadarshi Gunti Venu Hazarai Matladaru. ఈ నెల 14న సినారే కళా మందిర్లో నియోజకవర్గ స్థాయి పలు పార్టీలతో పాటు ప్రజా సంఘాల సమావేశం జరగనున్నదని తెలిపారు. సమావేశానికి సిపిఐ జాతీయ నాయకులు కామరెడ్డి చాటా వెంకటరెడ్డి హాజరవనున్నట్లు వెల్లడించారు. సమావేశంలో సిపిఐ జిల్లా నాయకురాలు కేవి అనసూయ, ఎల్ల దేవరాజు, కోరపు దుర్గయ్య, పెంట శీను, శీలం నర్సయ్య, జిల్లా కన్వీనర్ అంగూరి రంజిత్ తదితరులు పాల్గొన్నారు. 14వ తేదీ ఉదయం 11 గంటలకు సినారే కళా మందిర్లో సీనారే కళా మందిర్లో వెమ్లవాడ నియోజకవర్గ స్థాయి పార్టీ ప్రజా సంఘాల ముఖ్యల సమావేశం జరగబోతా ఉంది. ఈ సమావేశానికి సిపిఐ జాతీయ నాయకులు కామరెడ్ చాడా వెంకటరెడ్డి గారు హాజరు కాబోతా ఉన్నారు. ఇందులో ప్రధానమైనటువంటి కొన్ని విషయాలు చర్చించి భవిష్యత్ కార్యక్రమాల రూపకల్పన కోసం కామరెడ్ చాడా వెంకటరెడ్డి గారు వస్తూ ఉన్నారు. ఇందులో ప్రధానంగా కేసీఆర్ ఇచ్చినటువంటి హామీల అమలుకై నిర్దిష్టంగా కొన్ని కార్యక్రమాలను చేయబోతా ఉంది సిపిఐ పార్టీ. ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే ఇవాళ దళితులు ఎవరైతే ఉన్నారో ఒక్కొక్క దళితునికి 10 లక్షల రూపాయలు ఇచ్చి, దళిత బంధు 10 లక్షల రూపాయలు ఇచ్చి ఆ యొక్క దళిత బంధును అమలు చేయాలి. అట్లా అర్హులైనటువంటి దళితులందరికీ, ఏ ఒక్క ఇద్దరికి ముగ్గురికి ఇచ్చేటం కాకుండా దళితుల అర్హులైనటువంటి దళిత పేదలందరికీ దళిత బంధు ఇచ్చి ఆ విధంగా ఆదుకోవాలి. రెండవది ఏంటంటే ఇంటి స్థలం ఉన్నటువంటి వాళ్లకు ఇల్లు కట్టుకోవడానికి ఒక్కొక్కరికి 5 లక్షల రూపాయలు ఇవ్వాలి. మూడవది ఏదైతున్నదో ఇవాళ నిరుద్యోగ వృత్తి యువకులకు ఏదైతే నిరుద్యోగ వృత్తి కేసీఆర్ ఇస్తామని అమ్మించాడు కాబట్టి 3016 రూపాయలు ఈ యొక్క హామీని అమలు చేయడం ఒకటి. నాలుగవది ఏంటంటే ఇవాళ డబుల్ బెడ్రూమ్ లేనటువంటి వాళ్ళు వేములవాడ పట్టణంలో వేలాది మంది ఉన్నారు. వాళ్లకు డబుల్ బెడ్రూమ్ లేదు, ఉండటానికి ఇల్లు లేదు, రెండు రెక్కల మీద ఆధారపడి జీవిస్తున్నటువంటి కుటుంబాలు వేలాది కుటుంబాలు వేములవాడ టౌన్లో ఉన్నాయి. వీళ్ళందరికీ కూడా డబుల్ బెడ్రూమ్లు ఇవ్వాలి, లేదా ఇంటి స్థలం ఉంటే 5 లక్షల రూపాయలు ఇచ్చి ఇండ్లు కట్టుకునేటువంటి ప్రయత్నం ఇవాళ ప్రభుత్వం చేయాల్సిన అవసరం ఉంది. అంతేకాకుండా ఇవాళ విమలవాడ లాంటి ప్రాంతంలో పేదలు కష్టపడి ఇబ్బందుల్లో ఉన్నటువంటి వాళ్ళు, కుటుంబాలను ఎల్లు తీసుకోలేనటువంటి వాళ్ళు 100 రూపాయలు ఇవాళ రెంట్ కిరాయిలు పెట్టి ఇవాళ బతకలేని స్థితిలో ఇవాళ కొట్టుమిట్టాడుతున్నటువంటి పరిస్థితులు ఇవాళ కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి విమలవాడ పట్టణంలో ఇవాళ 100 ఎకరాల భూములు ప్రభుత్వ భూములు ఎకరాలు ఉన్నాయి. కాబట్టి ఆ ఎకరాల్లో కూడా ఇవాళ పేదలందరికీ ఇల్లు కట్టించేటువంటి కార్యక్రమానికి ఇవాళ ప్రభుత్వం ఊరుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే కొద్ది రోజులపల్ ఎన్నికలు వస్తూ ఉన్నాయి. ఆ ఎన్నికలు దృష్టిలో పెట్టుకొని ఇవాళ అనేక మంది అనేక సమస్యలతో ముందుకు వస్తూ ఉన్నారు. కాబట్టి ఇవాళ ఎక్కడైతే అందరు కూడా సిపిఐ పార్టీ తరఫున అప్లికేషన్లు ఇస్తూ ఉన్నాం, 11 గంటలకు 14వ తారీఖున సినారే కళా మందిర్లో మీటింగ్ జరుగుతూ ఉంది. అంతేకాకుండా ఇవాళ మానవ లాంటి ప్రాంతం, అడిపల్లి లాంటి ప్రాంతం, రంగపేట లాంటి ప్రాంతాల్లో గిరిజనులు ఎవరైతున్నారో, ఆదివాసీలు ఎవరైతున్నారో, వేలాది మంది దాదాపు 30-35 సంవత్సరాల నుంచి పోడు భూములు సాగు చేసుకుంటుంది. ఆ సాగు చేసుకుంటున్నటువంటి భూములను పట్టాలు ఇవ్వాలి. ఆ పట్టాలు ఇచ్చి వాళ్లకు జీవన పరిపాలించే విధంగా ప్రభుత్వం చేయాల్సిన అవసరం ఉంది. ఆ విధంగా ఇవాళ ఆదివాసీలు, గిరిజనులు ఎవరైతే ఉన్నారో తమ జీవనోపాధి కోసం, పుట్టబోటు కోసం ఆ పంటని సాగు చేసుకుంటే 100లాది మంది పైన కేసులు అయినాయి. ఆ కేసులన్నింటినీ కూడా విడ్రా చేసుకున్నట్టుగా ఒక పోరాట రూపకల్పన జరుగుతూ ఉంది. అంతేకాకుండా ఏదైతుందో మునుగోడు ఎన్నికల సందర్భంలో కూడా గిరిజనులకు సంబంధించి గిరిజన బంధు ఇస్తామనేటువంటి హామీ కూడా కేసీఆర్ గారు ఇవ్వడం జరిగింది. ఈ యొక్క గిరిజన బంధు ఇవ్వాలి, వాళ్లకు పట్టాలు ఇవ్వాలి, వాళ్ళ పైనటువంటి కేసులన్నీ కూడా విడ్రా చేసేటువంటి కార్యక్రమానికి ఇవాళ సిపిఐ భవిష్యత్ కార్యక్రమం తీసుకోండి. అంతేకాకుండా ఏంటంటే ఇవాళ వెమ్లవాడ పట్టణం ఏదైతుందో, ఈ వెమ్లవాడ పట్టణం పుణ్యక్షేత్రం. ఈ పుణ్యక్షేత్రాన్ని మరింత డెవలప్ చేయాల్సిన అవసరం ఉంది. దీనికోసం కేసీఆర్ గారు 100 కోట్లు ఇస్తారని హామీని కూడా నిలబెట్టుకునేటువంటి ప్రయత్నం చేయాలి. అంతేకాకుండా ఇప్పుడు వెమ్లవాడ పేరు పుణ్యక్షేత్రం ఉన్నది, మంచి దేవుడు ఉన్నాడు, 100లాది మంది 1000లాది మంది రోజు టెంపుల్కి వస్తూ ఉంది. కానీ దీని వెనకాల ఒక ల్యాండ్ మాఫియా, రియల్ ఎస్టేట్ వ్యాపారం అనేటువంటిది జరుగుతూ ఉంది. ఇది పూర్తిగా అన్యాయం, ఆక్రమణ జరుగుతూ ఉంది. పేదటి వల్ల ఒక గుంట భూమి కొనుక్కోలేని దౌర్భాగ్యమైన స్థితి ఇక్కడ కనిపిస్తూ ఉంది. ఎందుకంటే రియల్ ఎస్టేట్ యొక్క పోటీ మూలంగా, ఈ యొక్క రియల్ ఎస్టేట్ వ్యాపారుల యొక్క పోటీ మూలంగా
ఇవాళ మామూలు పేదలు ఎవరైతే ఇల్లు కొనుక్కోరు లేక వాళ్ళ యొక్క స్వార్థం కోసం వాళ్ళ యొక్క లాభాలను పెట్టుబడులను మరింత పెట్టుబడి పెంచుకోవడం కోసం రియల్ ఎస్టేట్ వ్యాపారం కొనసాగుతుంది. దీంట్లో కూడా దళితుల భూములు అన్యాయంగా పుంజుకొని వాళ్ళు రియల్ ఎస్టేట్ చేస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరి భండారాన్ని కూడా తొందరలోనే బయటపెట్టి వాస్తవాలు బయటకు తీసి ఇవాళ ప్రపంచానికి చెప్పడానికి కమ్యూనిస్ట్ పార్టీ అన్ని రకాల ప్రయత్నం చేస్తా ఉంది. ఇవాళ విమలవాడ చుట్టూనటువంటి వాళ్ళు ఎప్పుడైతే గతంలో ఇచ్చినటువంటి భూములు 30-40 సంవత్సరాల కింద ఇచ్చినటువంటి భూములన్నీ ఇవాళ కొంతమంది బ్రోకర్లు కొంతమంది రియల్ ఎస్టేట్ వ్యాపారులు గ్యాంగ్గా ఏర్పడి ఆ భూములు గుంజుకొని ఇవాళ యథేచ్ఛగా వ్యాపారం కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. కాబట్టి అలాంటి వాళ్ళని సమీకరిస్తాం. అలాంటి వాళ్ళ యొక్క రియల్ ఎస్టేట్ మోసాల పైన కూడా ఇవాళ పెద్ద ఎత్తున కార్యక్రమం చేయబోతా ఉన్నాం. దాన్ని దృష్టి పెట్టుకొని ఎక్కడైతే ఇండులేని పేదలు ఉన్నారో, ఎక్కడైతే ఇంటి స్థలం ఉండి 5 లక్షలు కావాల్సినటువంటి పేదలు ఉన్నారో, అట్లాగే దళిత బిడ్డలు ఇవాళ 100 సంవత్సరాల నుంచి దళిత బిడ్డలు అటరానికి కుల అణచివేతనకు గురైనటువంటి వాళ్ళు, 2 గ్లాసుల పద్ధతి వ్యతిరేకంగా స్థాపన చేస్తున్నటువంటి వాళ్ళు, ఇవాళ అన్ని గ్రామాల్లో కూడా ఇవాళ ఈ పరిస్థితి ఉంది. కాబట్టి ఒక చైతన్యతమైనటువంటి పోరాటం చేయడానికి ఇవాళ కమ్యూనిస్ట్ పార్టీ కంకర పట్టుకొని ఉన్నది. కాబట్టి దళిత బంధు కోసం, అట్లాగే నిరుద్యోగ వృద్ధి కోసం, అట్లాగే డబుల్ బెడ్రూమ్ కోసం ఇవాళ సిపిఐ ఆధ్వర్యంలో అందరికీ ఫామ్స్ ఇస్తాం. ఆ మన యొక్క వేదనను, మన యొక్క సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళడానికి ఇవాళ సిపిఐ ఆల్ ఇండియా నాయకులు కమ్రెడ్ చాడా వెంకరెడ్డి గారు వస్తున్నారు. కాబట్టి పేదలారా, ఇల్లు స్థలం లేనటువంటి వాళ్ళు, అట్లాగే ఇండ్లు లేనటువంటి వాళ్ళు, డబల్ రూమ్లు అవసరమైనటువంటి వాళ్ళు, ఇదివరకు గతంలో కూడా మనం ఇక్కడ పెద్ద ఎత్తున ఇవాళ ఇళ్ల స్థలాల కోసం పోరాటం చేసిన చరిత్ర మనకు ఉన్నది. ఎక్కడెక్కడైతే గవర్నమెంట్ భూములు ఉన్నాయో, అవసరం అనుకుంటే ఆ గవర్నమెంట్ భూములలో కూడా జెండాలు పాచి అయినా ఇవాళ భూములను ఆక్యుపై చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే పేదలకు దక్కాల్సిన భూములు ఎవరో కొంతమంది ఆక్యుపై చేసుకొని వల్ల కోట్ల పరిగెత్తున్నటువంటి దళారి వ్యాపార వర్గం ఇక్కడ మనకు ఉన్నది. కాబట్టి అలాంటి భూములు ప్రభుత్వం చూస్తూ ఊరుకుంటే, ప్రభుత్వం చూస్తూ ఊరుకుంటే ఎలాంటి స్థలాలు ఉండేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి తక్షణంగా ఇవాళ ఎక్కడెక్కడైతే డబుల్ బెడ్రూమ్లకు అనువైన ప్లేస్ ఉన్నాయో ఆ ప్లేస్లో కూడా కమ్యూనిస్ట్ పార్టీ పరిశీలిస్తూ ఉంది. ఎక్కడైతే గవర్నమెంట్ భూములు ఉన్నాయో ఆ భూములన్నిటి కూడా ఆ భూములలో పేదలను సమీకరించేసి జెండాలు పాతి ఆ పేదలను దక్కే వరకు కూడా పోరాటం చేస్తూ ఉంది. కాబట్టి ప్రజలు, కమ్యూనిస్ట్ పార్టీ కార్యకర్తలు, ప్రజాసంఘాలకు సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా 14వ 11 గంటల వరకు సినారే కాలమందరికి వచ్చి ఈ యొక్క సమావేశాన్ని విజయవంతం చేయాల్సిందిగా పార్టీ తరఫున వేములవాడ నుంచి ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తాము. సిరిసిల్ల జిల్లా వేములవాడలో 14వ తారీఖు జరగబోయే చాడా వెంకటరెడ్డి రాష్ట్ర కార్యదర్శి గారు, జాతీయ కార్యవర్గ సభ్యులైన కామ్రేడ్ చాడా వెంకటరెడ్డి గారు వస్తారు. ఆ సమావేశంలో ముక్తుల సమావేశం ఉంటుంది, పార్టీ కార్యకర్తలది, ఈ కార్మిక సంఘం కార్యకర్తల సమావేశం ఉంటుంది. కాబట్టి వివిధ సమస్యల్లో ఎన్నోసార్లు అప్లికేషన్లు పెట్టినా కూడా డబల్ బెడ్రూమ్ రెండు లేక నిరుపేద కుటుంబాలు ఎన్నో కోసపడుతున్నా కూడా ఇప్పటికీ ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. ఎన్నో కాయిదాలు నిలబడమైనా కూడా ఇప్పుడు 14వ తారీఖు నాడు పార్టీ పరంగా ఇప్పుడు గత 3-4 సంవత్సరాల కింద కూడా ఒకసారి పెట్టడం జరిగింది. దీన్ని ఇప్పటి వరకు దాని మీద ఎలాంటి కిరాయి కట్టలేక ఎంతోమంది కార్మికులు కానీ నిరుపేద కుటుంబాలు కానీ రోడ్డున పడుతున్నా ఇప్పటి వరకు అయితే కార్మికుల సమస్యలు మారలేవు. ఈ దరఖాస్తులందరూ ప్రతి ఒక్కరు కానీ కాగితాలు మేము వేయాలా కానీ రేపు కానీ మా దగ్గర కాగితాలు దొరకడం జరుగుతుంది. ఆ కాగితాలు తీసుకొని ప్రతి ఒక్కరు పెద్ద సంఖ్యలో హాజరాయి మనం ఏదైతున్నదో, ఎన్నో పరంపోకు జాగాలు, బంజర భూములు అటువంటివి ఉన్నాయి, ఎక్కడెక్కడో దుర్నోగం అయిపోతున్నాయి తప్ప కానీ నిరుపేద కుటుంబాలకు అనేది ఇక్కడ ఇవ్వడం జరగలేదు. దాని మీద కాంటేషన్ పెట్టుకొని మన హక్కులు మనం సాధించుకొని వీడలో దోషపడక తప్పదని చెప్పేసి సందర్భంగా చెప్పడం జరుగుతుంది. అట్నే 30 గ్రామాల నిర్వసితులు అయితే వాళ్ళకు భూములు పోయి 1000 రూపాయలు వచ్చే లక్షలాది రూపాయలు సంపాదించుకున్న జాగలు పోయి ఎంతో ఇబ్బందులు పడుతున్నా కూడా ఇప్పటి వరకు అయితే 30 గ్రామాల నిర్వాసితులు ఇప్పటి వరకు వాళ్ళ సమస్యలు మారలేవు. ఇక మీదనైనా కూడా వాళ్ళకు భరోసా ఇచ్చి ప్రభుత్వం ఆదుకోవాల్సిన అవసరం ఉన్నది. చేయని వేళలో కూడా దాని మీద కూడా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు కూడా చేస్తామని చెప్పేసి సందర్భంగా చెప్పడం జరుగుతుంది. అదొకటి కాకుండా ప్రతిదీ ఇళ్ళకాడికెళ్ళైతే ఇప్పటి వరకు అయితే కార్మికులు ఎంతో రెక్కాడిన దొక్కడని పరిస్థితులలో మగ్గుతారు. ఇప్పుడు విచ్చలు విడి రేట్లు పెంచి రూమ్ కిరాయిలు కట్టలేక లాక్డౌన్ సందర్భంగా కూడా ఇలా డబల్ బెడ్రూమ్లకు కానీ దానికి ప్రతి ఒక్కటి రూమ్ కిరాయిలు కట్టకూడదని ప్రభుత్వం చెప్పడం జరిగింది. అటువంటి సమయంలో కూడా కరోనా పీరియడ్లో కొంతమంది నడి రోడైన పడ్డ సమస్యలు ఉన్నాయి, అయినా కూడా ఈ ప్రభుత్వం ఇప్పటి వరకు పట్టించుకోలే, వాళ్ళ పక్షాన పట్టించుకొని వెంటనే వాళ్ళ పరిష్కారం చేయని వేళలో ఉండమని చెప్పేసి సందర్భంగా చెప్పడం జరుగుతుంది. అట్నే ఇప్పుడు నాంపేలి పోడు భూములు
సమస్య అయితే వాళ్ళు ఎన్నోసార్లు చెప్పినా కూడా మాకు అక్కడనే ఉన్నాయి. కొంతమంది ఇప్పటి వరకు అయితే ప్లాట్ల బిజినెస్ దారులు దాని మీద ఎవరో కన్నేసారు, కానీ దైతుల ఒక జాగల భరోసా మీద ఎవరు దాంట్లో చూచినా కూడా ఇప్పటి వరకు అయితే భారత కమ్యూనిస్ట్ పార్టీ ఊపుండదని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్పడం జరుగుతుంది. మరిపెళ్ళి ఇప్పుడు పరంపొగు జాగాలు కానీ ఇప్పటి వరకు కొంతమంది ఎంఆర్ఓ వాళ్ళు కూడా దానికి నోటీసులు పంపించి వాళ్ళ జాగాలు లాక్కోవడం జరిగింది. దాన్ని ఇప్పటివైనాకైనా కూడా ఈ ప్రభుత్వం పట్టించుకొని వాళ్ళ పట్టాలు వాళ్ళకు దక్షిణమే ఎట్లా క్యాన్సల్ చేసిరో పట్టాలు ఇవ్వని వేళలో కూడా ఊకొనమని చెప్పేసి సందర్భంగా చెప్పడం.